నాటినట ఏం వడ్లు పోసినరో ఎట్లా నాటేసినరో ఏం మందులు చల్లిరో తెలుసుకొని వద్దాం పని పోతారు రైతులు. గా ఊర్లో మహిళా సంఘాలే వడ్లు కొంటున్నాయట. గంత పెద్ద పని ఎట్లా చేస్తుండ్రో ఆరుసుకొని వద్దాం పని అమ్మలక్కలు పోతారు మా ఊర్లో సుత గట్లనే చేద్దామని. గా రాష్ట్రంలో చదువులు మంచిగా చెప్తున్నారట. గా ఇకమైతే ఏందో చూసొద్దాము అని ఆఫీసర్లు పోతారు. సేమ్ ఇట్లానే మన సర్కార్కి ఇట్లా ఓ పని చేయబోతుంది. అయితే సర్కార్ దవాఖాన్ల హాలత్ మారినట్టే ఇక 19 దవాఖానాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఓపెనింగ్ చేసిర్రు మంత్రులు. 57 తీర పరీక్షలు ఫ్రీగానే చేస్తారట. కానీ ఈ పని ఎన్నడో సురువు కావాల్సింది. టెక్నీషియన్లు లేక ఆగింది. 2 మాటల కరోనా వచ్చినాక 5 లక్షల మంది కంటినాక 1000కు 1000 పెట్టి 10 టెస్టులు చేపించుకున్నాక ఇప్పుడు సెంటర్లు తెరిచిరు మనోళ్ళు. అంతేకాదు లో 7 మంత్రులు ఏరే దేశం శ్రీలంకకు పోయి దవాఖానలేంది, డాక్టర్లేంది, నర్సులేంది, వైద్యమైంది అని తెలుసుకొని వస్తారట. అట్లనే తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో తిరిగి ఓ రిపోర్ట్ తయారు చేసి సీఎం సార్ ఇస్తారట. మంత్రులు హరీష్ రావు సారు, తలసాని సారు, జగదీశ్వర్ రెడ్డి సారు, ప్రశాంత్ రెడ్డి సారు, శ్రీనివాస్ గౌడ్ సారు, సబిత మేడం, సత్యవతి మేడం వీళ్ళకి గాఫాన అప్పయ చెప్పిండు. మొన్ననేమో ఢిల్లీ మహారాష్ట్ర పోయి కరోనా ఎట్లా కంట్రోల్ అయిందో తెలుసుకొని రమ్మని చెప్పిరి. అంటే వైరస్ కట్టడిలో మనమే తోపని ఇన్ని రోజులు చెప్పింది ఉత్తదే, వైద్యంలో మనమే తురుమని చెప్పింది ఉత్తదే అన్నట్టు. మన దానికంటే అక్కడ గవర్నమెంట్ దవాఖానలో మంచిగా వైద్యం చేస్తున్నారు, చూసొస్తే మనం కూడా అదే ఫాలో కావచ్చు అనేది మంచి పనే. కానీ కరోనా 2 పురుకొస్తుందని తెలిసినా దవాఖానలో బెడ్లు వంచకపోవడు, ఆక్సిజన్ బుడ్లు అందించకపోవడు, సరిపోని అంబులెన్సులు పెట్టకపోవడు, అందరికి టెస్టులు చేయకపోవడంతో ఇన్ని గణం కేసులు వస్తున్నాయని ఆడికి పోయి తెలుసుకోవాలి నా సాలరు. నిమ్స్ లెక్క టిమ్స్ ఉంటుందని గొప్పగా చెప్పి ఉత్త 27 కోట్లు ఇస్తే ఫాయిదా ఉంటుందని ఈడున్నా ఎరుకైతుంది. 50,000 మెడికల్ పోస్టులు నింపితే కదా పేషెంట్లకు టైంకు వైద్యం అందేది. 6 నెలలకో దవాఖానా చూసొస్తే కదా ఎన్ని తక్లీవులు ఉన్నాయో తెలిసేది. పెద్ద లీడర్లు ఒక్కలన్న గవర్నమెంట్ దవాఖానలో చూపించుకుంటే కదా ఏ మిషన్లు లేవో ఎరుకయ్యేది. గవన్నెందుకు సారు, కోటి కాన్పుల దవాఖానలో సెలైన్ బాటిల్ పెడతానికి స్టాండ్లు లేక బాలింతలు ఎంత గోస పడుతున్నారో చూడుండ్రే. పక్కకు మనిషి ఉంటే ఏం లేకుంటే బాలింతలే బాటిల్ ఎత్తి పట్టుకోవాలి. ఇవి కావాలంటే కూడా ఇంకో దానికి పోయి చూసి రావాలనా? ఈ ఒక్కటి చాలు సర్కారు దవాఖానలు అంటే మనకి ఎంత పాయిరమో చెప్తానికి. ఇవేం పట్టించుకోకుండా మంత్రులంతా గాలి మోటార్ వేసుకుని ఎన్ని రాష్ట్రాలు తిరిగొచ్చినా, ఎన్ని దేశాలు చూసొచ్చినా మంత్రులేని సూదించినట్టే అవుతుందేమో సాలరు.